నేషనల్ యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించాలని జగిత్యాల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహన చేయడానికి వెళ్తుంటే పోలీసులు బొమ్మను తీసుకుపోయే ప్రయత్నంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండామధు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తక్కువగా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ 32 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ 21 రూపాయలు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ పేదవాడి నడివిరుస్తుందని అన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని లేని ఎడల ప్రభుత్వంకు తగిన గుణపాఠం చెబుతామని జగిత్యాల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండశంకర్ తో పాటు కొడసీను కౌన్సిలర్ నక్క జీవన్, జగిత్యాల అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ బాపురెడ్డి, ధర్మపురి అసెంబ్లీ ప్రెసిడెంట్ సింహరాజ్ ప్రసాద్, తోట నరేష్, పోతునుక మహేష్, శనగందుల కిరణ్, మహిపాల్, రియాజ్, వీరం రాజేష్, నాగేంద్ర, కొండ రాజేష్, అర్బాబ్, సవాన్, అనిల్, రవి, హరీష్, సలీం, శిశింద్రి, శివకృష్ణ, సురేంద్ర, లవంగ శివ, ప్రసాద్, బొల్లి అనిల్, షకీల్, రామరెడ్డి, కిషోర్, వెంకన్న, దిలీప్, సమీర్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు
జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని ఈనాడు కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ పెరిగిన పెట్రోల్ సిలిండర్కు పెరిగిన విధంగా పెరగవద్దని చెప్పి నిరసన తెలపడానికి స్థానిక చౌరస్తా అంబేద్కర్ గారి చౌరస్తాకు నిరసన తెలపడానికి రావడం జరిగింది. ఈ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగమే వస్తున్న తరుణంలో పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతోనే ఈనాడు నిరుపేదలకు అండగా ప్రతి కుటుంబానికి స్వేచ్ఛనిచ్చే విధంగా రాష్ట్రం కానీ కేంద్రం కానీ వ్యవహరించాలి. ఈనాడు సామాన్యుడు ఒక సామాన్య ఆటో డ్రైవర్ డీజిల్ ఆటో నడుపుకోవాలంటే ఒక డీజిల్ పోసుకునేటప్పుడు కన్నకు నీళ్ళు తీసుకునే పరిస్థితి. ఎందుకంటే మిత్రులారా డీజిల్ ధర విపరీతమైంది. ఆకాశం అంటే ధరలు ఏర్పడుతున్నాయి. సామాన్య కుటుంబంలో సిలిండర్ అయిపోయిందంటే కుబేలం అంటుంది ఆ కుటుంబ పెద్ద. ఆయన గుండె వగిలిపోతుంది ఆ సిలిండర్ కట్టలేక. కావున మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఈ డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసే దృశ్యంలో పోలీసు వాళ్ళకు ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల నిరసనగా మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే పోలీసు వారు మొత్తం ఎక్కడికక్కడ అడ్డుపడుతూ ఏం మేము చేసిన అన్యాయం కూడా ఏది లేదు శాంతియుతంగా పేద ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోలీసు వాళ్ళు అడ్డుపడుకుంటూ మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. మరి ఎక్కడ న్యాయము ఎక్కడ ధర్మమో మీరే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అసలు ఎందుకు ఇక్కడ ఈ కేంద్రం భారతదేశాన్ని పాలిస్తుందో అర్థం కావడం లేదు. ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్క రోజులో 50 రూపాయలు సిలిండర్ ధర పెరిగింది. సెంచరీ కొట్టింది పెట్రోల్ రేటు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికైతే ఇంత కూడా చలనం లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ అర్థమైతేనే ఇంత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నా కూడా సామాన్యులపై ఇంత భారం పడుతున్నా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నది. మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో దిష్టి బొమ్మ దానం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ దానం చేయాలని చెప్పి మాకు పిలుపునిచ్చారు. మేము శాంతియుతంగా ఈ పిలుపును అనుసరించి ఒక దిష్టి బొమ్మ దానం చేద్దామని చెప్పి శాంతియుతంగా వస్తే పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఇలాంటి పోలీసు వాళ్ళు అడ్డుకొని తెలంగాణ వచ్చింది. పోలీసులు అడ్డుకున్నా ఎవరేం చేసినా చంపినా చివరికి మేము కంపల్సరీ పెట్రోల్ డీజిల్ ధరల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ సిలిండర్ వదలబట్టక మధ్యవర్తి మధ్యవర్తి కుటుంబం చేయాలంటే వంటలు చేసుకోవాలంటే చాలా బాధపడుతున్నారు. అయితే ముఖ్యంగా 5 రూపాయలు యూపీఐ గవర్నమెంట్ 5 రూపాయలు పెరిగితే మొత్తం ఇక్కడ బట్టలు నింపుకున్న కేంద్ర మంత్రులు ఎంపీలు ఎటువేరు ఇప్పుడు ఎక్కడున్నారు? 100 రూపాయలకు వస్తుంది. 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క ట్యాక్స్, 21 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్. అంత ట్యాక్స్ ఎందుకయ్యా? కొంచెం పేద ప్రజలు దృష్టిలో పెట్టుకోర్రి, తగ్గించే ప్రయత్నం చేయర్రి.